నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్, బట్ అయినా కూడా చాలా మంచిగున్నా. హౌస్ నుంచి చాలా నేర్చుకొని వచ్చినా నేను. సో థ్యాంక్ యూ సో మచ్, ఎన్ని దినాలు నన్ను సపోర్ట్ చేసి, ఎన్ని దినాలు నన్ను భరించి ఇంట్లో ఉంచినందుకు థ్యాంక్స్ అలాట్. మీ అందరికి నిజంగా రుణపడి ఉంటాను నేను. హౌస్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏముందిలే అనుకున్నాడు, అనుకుని పోయినా కానీ హా ఇంత ఉందా అని అనిపించింది. పోయిన తర్వాత నాకు చాలా నేర్చుకొని వచ్చిన నేను బిగ్ బాస్ హౌస్ నుంచి. నెల రోజుల్లో ఫస్ట్ ఒక రెండు వారాలు నేను ఎట్లున్నానో కొద్దిగా కొంచెం తగ్గించుకున్నా. ఎందుకనంటే వేరే కాడికి పోతానం కదా, మనం ఇట్లనే ఉంటే మన పద్ధతి ఇట్లనే ఉంటే కరెక్ట్ కాదేమో అని. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలి. అక్కడ ఏమాత్రం తగ్గినా లేదంటే మనం ఏమాత్రం ఫేక్ చేసినా కూడా అది మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోయినట్టు నాకు అనిపించింది. మంచో చెడో మనల్ని మనమే చూపించుకోవాలి, మనం ఎట్లున్నామో అట్లనే చూపించుకోవాలని డిసైడ్ అయిపోయి మిగిలిన రెండు వారాలు 100% ఇచ్చేసుకొని వచ్చిన. నేను టాప్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసిన, సడన్ ఎలిమినేషన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా. బయటకు వచ్చినంత వరకు నా మొహంలో అసలు ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఉండే. నేను వస్తానని అసలు అనుకోలేదు, ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన ముందుకెళ్ళి కూడా, మెంటల్గా ఫిజికల్గా టాస్క్ల వైజ్. కెప్టెన్సీ కోసం అసలు మొత్తం ఫైట్ చేస్తూనే ఉన్నాను నేను ఈ నెలంతా. లాస్ట్ ఈ వచ్చే వారం కూడా నేను టాప్ ఫోర్లో ఇట్లా టప్ అని పోయింది. టాప్ త్రీ సెలెక్ట్ చేసిళ్ళు, ఆ ఫోర్లో నాది గుద్దిపడేసిళ్ళు. సో బయటకు వచ్చిన తర్వాత తెలిసింది పర్సనల్ టార్గెటింగ్ వల్ల నెగిటివ్ అయిపోయి బయటకు వచ్చిన అని చెప్పేసి. అంత మనసులో కుట్ర పెట్టుకున్నారు జనాలని నాకు నిజంగా బయటకు వచ్చేదాకా తెలియదు. బట్ ఓకే, బిగ్ బాస్ నుంచి ఏం తెచ్చుకున్నాం అని అంటే మాత్రం కప్పు తెచ్చుకోకపోయినా ఒక ఫ్యామిలీని అయితే పట్టుకొని వచ్చిన. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అప్పుడు ఇప్పుడు ఒకే ఆరోహి, ఇంతమంది జనాలు వచ్చారు కదా అని చెప్పేసి, ఏదో పెద్ద సెలబ్రిటీని అయిపోయి మారిపోయినా అని చెప్పేసి మాత్రం ఏమనుకుంటలేను నేను. అభిమానులు ఎక్కువ పెరిగిళ్ళు అంతే. నన్ను ఆదరించేటోళ్ళు, నన్ను అభిమానించేటోళ్ళు ఒక నలుగురు ఎక్కువ పెరిగిళ్ళు. చాలా మంచి విషయం అది, ఎందుకంటే అంత నెగిటివిటీలో కూడా నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే 50-50 నేను వచ్చేటప్పుడు భయపడ్డాను, ఇంత అంత ఇందా, అసలు ఏమున్నది అక్కడ అని అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత నన్ను నమ్మి నా వెనకాల నిలుచున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారనేసరికి నాకు ఎక్కలేని ధైర్యం వచ్చింది. సూర్య మీకు మధ్యలో ఒకటి రిలేషన్ పెట్టి నెగిటివ్ చేశారు బాగా లాస్ట్ ఈ వీక్, దానివల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? నేను గేమ్ వల్ల ఎలిమినేట్ అయ్యి ఉంటే అస్సలు బాధపడకపోయేదాన్ని. అంటే గేమ్ ఆడకుండా వచ్చింది ఆరోహ్యం అంటే సరే నిజంగానే ఆడుండను, నాకంటే మంచిగా ఆడేటోళ్ళు ఉన్నారని చెప్పేసి నేను అసలు బాధపడకుండా ఉండేదాన్ని. కానీ వచ్చిన తర్వాత తెలిసింది నాకు సూర్యకి నాకు ఏదో లవ్ ట్రాక్ నడిచింది, ఇట్లా నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని చెప్పేసి. అది జస్ట్ ప్యూర్ ఫ్రెండ్షిప్, ఇప్పుడు నేను మాటలతో చెప్పి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, తప్పును ఏదో ఒప్పు చేసుకోవాలని చెప్పేసి నేను ట్రై చేస్తలేను. ఎందుకంటే అది తప్పే కానప్పుడు నేను దాన్ని నిరూపించుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎంత ఎట్లా జడ్జి చేసినా కూడా నేను దాన్ని కొట్టిపారేస్తా తప్పితే దాన్ని ఇప్పుడు అస్సలు అది కానే కాదు, అట్లా ఏం జరగలేదు, అసలు మీరు ఎట్లా అనుకున్నారు, అట్లాంటి మాటలు నేను ఏం మాట్లాడే. ఎండ్ ఆఫ్ ద డే నేనేంది అనేది, నేనేం చేసినా అనేది నా మనసుకు తెలుసు కాబట్టి. ఆఫ్టర్ బిగ్ బాస్ ప్రస్తుతానికి అయితే నేను అక్కడ నిద్ర ఉన్ను తిండి సక్కగలేదు కాబట్టి కంటి నిండా నిద్రపోయి కావాల్సిన సినిమాలు చూసి మంచిగా తిని పడుకోవాలి. బట్ నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అనేది మాత్రం చిన్నపాటి సస్పెన్స్ ఉంది. ఎవరైతే పర్సనల్గా టార్గెట్ చేసి బయటకు తీసుకొచ్చిందో నేను టార్గెట్ చేస్తా అని చెప్పాను, కానీ టిట్ ఫర్ టాట్ అంటారు కదా అది చూపిస్తాను. అమ్మో నా ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిల్లో, ఎంతమంది అభిమానిస్తారో నాకు ఇంకా తెలియదు, పోయినాక ఇప్పుడు చూసుకోవాలి. బట్ నిజంగా చాలా మంది వచ్చిల్లో అని చెప్పేసి నాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీరందరూ నాకు సపోర్ట్ చేయకుండా ఉండుంటే ఈ నెల రోజులు కూడా నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఎట్లాంటి సపోర్ట్ లేకుండా, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను అడుగు పెట్టిన లోపల, పోయేటప్పుడే చెప్పినా కూడా నాకు అసలు బయట ఏమాత్రం ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఏదో స్మాల్ సెలబ్రిటీ అంటారు కదా అట్లా కూడా నేను పోలేదు. చాలా సాధారణమైన వ్యక్తి లెక్కనే లోపల అడుగు పెట్టిన. ఇన్ని దినాలు ఉన్నా అంటే అది నిజంగా మీ అందరి సలవే, మీ అందరి సపోర్ట్ వల్లనే ఉన్నా. నా మాట కట్టువే కానీ మనసు మాత్రం వినలాంటిదే, అది మెల్లమెల్లగా మీకు కూడా అర్థమవుతుంది, అర్థమయ్యే ఉంటుంది. అండ్ బయట నాకు మా ఫ్రెండ్స్ కూడా మస్తు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మా వాళ్ళందరికీ. పోవాలి, ఎందుకనంటే నేను బయటికి రావడం అనేది నేను డిజర్వ్డ్ కాదు. ఎందుకంటే అంత టఫ్ ఇచ్చి, ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ టాస్క్ల వైజ్ కానీ ఫిజికల్గా అంత టఫ్ ఇచ్చి ఒకరిని ఏదో చిన్న నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని చెప్పేసి బయటికి రావడం అనేది అది కరెక్ట్ కాదు. సో నేను డిజర్వ్డ్ కాదనుకుంటాను. వైల్డ్ కార్డ్ వస్తే మళ్ళీ పోతా, చూపించాల్సినవి అండ్ తేల్చాల్సినవి చాలా ఉన్నాయి లోపల, అవన్నీ తేల్చుకొని కప్పు తీసుకొని వస్తాను.
టాప్ ఫైవ్ లో నాకు ఒక ఐదుగురు ఉన్నారు, ఉంటే బాగుంటది అని చెప్పేసి. ఎందుకంటే నేను వాళ్ళ గేమ్ చూసాను కాబట్టి నెల రోజులకు వెళ్ళి. సో గీతు, రేవంత్ గారు, శ్రీహాన్ అండ్ కీర్తి, సూర్య ఉంటారు ఉండరు నాకేడ తెలుసు, జనాలు డిసైడ్ చేస్తారు. ఉండాలని నేను అనుకుంటాను. నా సపోర్ట్ అయితే ప్రస్తుతానికి నాకు అందరూ ఉన్నారు. అంటే దాంట్లో గీతు మంచిగా ఆడతారు, రేవంత్ మంచిగా, గీతు, రేవంత్, శ్రీహాన్ ముగ్గురు చాలా బాగా ఆడతారు. కీర్తి అండ్ సూర్యతో కంపేర్ చేస్తే వాళ్ళ గేమ్, వాళ్ళ ముగ్గురు గేమ్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అండ్ చాలా ఇంటెన్స్తో ఉంటుంది వాళ్ళ ముగ్గురిది. అండ్ కీర్తి అండ్ సూర్యది ఒక 1 పాయింట్ తక్కువ అని చెప్తాను నేను ముగ్గురితో కంపేర్ చేస్తే. మో ఏం చెప్పినా తక్కువే అని చెప్తాను నేను, ఎందుకంటే ఇప్పటికే అదే మాట చెప్తానా, నన్ను నమ్మి నా వెనకాల ఉండి నన్ను ఇంత దూరం నడిపించినందుకు నేను ఏం చెప్పినా తక్కువే. అది మొత్తానికి అభిమానించాలి కాబట్టి, చిన్నప్పటి ఫ్యామిలీ నేనే పట్టుకొని వచ్చినా కాబట్టి మీ దగ్గర మీ అందరి నుండి థ్యాంక్స్ ఎ లాట్. మీ అందరికి నిజంగా రుణపడి ఉంటా నేను, ఇట్లనే చూపిల్లి ఆ ప్రేమని. రెండుసార్లు నామినేషన్ ఉన్నారు అండ్ ఎలిమినేట్ కాలేదు, థర్డ్ టైం నామినేషన్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించట్లేదు మీకు? అనిపించింది, ఎందుకంటే నేను ఇప్పుడు ఇది మూడోసారి, లైక్ మీరు అన్నట్టు నెలలో ఒకటేసారి, సెకండ్ వీక్ ఒకసారి నేను నామినేషన్లో లేను, 3 వారాలు నామినేషన్లోనే ఉన్నాను కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉండే. ఎందుకంటే ఏ పడితేనే ఉంటాం నామినేషన్లో, కానీ ఆట చూపిస్తాను కదా మనం, ఆట చూపించినాక బయటకు ఎందుకు పోతామని అనిపించింది. సో అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. బట్ వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే బయట నడిచిన దాన్ని బట్టే లోపల కూడా వాళ్ళు డెసిషన్లు తీసుకోవాలి కాబట్టి. కానీ గేమ్ వైజ్ చూస్తే ఇంకా మంచిగా ఉండేదని నేను అనుకున్నాను. నాకన్నా వీక్ కంటెస్టెంట్లు ఉన్నప్పుడు గేమ్ వైజ్ చూసి డెసిషన్ తీసుకుంటే బాగుండేదేమో అని అనుకున్నాను నేను. ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా మగాళ్ళతో పోటీ పడుతుంది కాబట్టి అది కొద్దిగా ఆలోచిస్తే ఇంకా మంచిగా ఉండేది అనుకున్నా. నా సబ్స్క్రైబర్స్ అందరికి ఐ లవ్ యూ అని చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా నన్ను భరించి, నా ఆటను చూసి, నా ఆట తీరు నచ్చి, మీరు అందరూ ఓట్లేసి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇప్పటి నుంచి ఇంకా వీడియోలు కూడా షురు చేయాలి మెల్లగా. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పిన పోయేటప్పుడు మంచి మంచి వీడియోలు పడతాయని చెప్పేసి, బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన కంటెంట్ కంటే ఇంకో 4 ఇంతలు మంచి కంటెంట్ ఇస్తాను నేను, మంచిగా ఎంటర్టైన్ చేస్తాను, మీ అందరికి మాటిస్తానా. సో అదే ప్రేమని అదే సపోర్ట్ని అట్లనే చూపిస్తూనే ఉండాలి నా మీద మీరు. థ్యాంక్ యూ.